యుద్ధం బిగిన్ అయినప్పటి నుంచి పోలాండ్ ఊరుకూరికినే దూకుడు ప్రదర్శిస్తుంది. ఇదివరకు పోలాండ్ అంటే అదో బచ్చా దేశం, మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రం లాంటి పార్ట్. కాకపోతే అక్కడ ఏదో పబ్లిసిటీ మ్యానియాక్ వ్యవహారాలు నడుస్తున్నది. యుద్ధ విమానాలు ఇద్దామంటూ యూయూలో ప్రెషర్ చేయడమైనా, ఉక్రెయిన్ తీసుకొచ్చి సభ్యత్వం ఇద్దాం నాటోలో అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేసిన ఇదంతా కూడా పోలాండ్ వాళ్ళే. అంటే రష్యా మీద కోపం ఒక యాంగిల్ అవ్వచ్చును, రెండోది వచ్చేటప్పటికి పోలాండ్ మరి అక్కడ లోకల్గా హీరో అవ్వాలనుకుంటున్నారు ఏంటో తెలియదు. లేటెస్ట్గా వచ్చేటప్పటికి అణ్వాయుధాల వార్ హెడ్స్ ఇద్దాం ఉక్రెయిన్కి అన్నటువంటిది మేము ఇస్తామన్నటువంటిది. జర్మనీ నేను ఆయుధాలు ఇవ్వను బొమ్మనమంది ఉక్రెయిన్కి, అమ్మమంటే కూడా అమ్మనంది. ఫ్రాన్స్ అమ్మన బొమ్మంది. అట్లాంటి సందర్భంలో పోలాండ్ మాత్రం మిగ్లిద్దాం, MiG-29లు ఇద్దాము ఇట్లాంటి ప్రపోజల్స్ ఇప్పటికే కొన్ని ఆయుధాలు పంపించింది, డ్రోన్లు పంపించింది. దానికి తోడుగా ఇప్పుడు ఈవెన్ అణు వార్ హెడ్లను పంపిద్దామన్నటువంటి స్టేజ్కి వచ్చింది. ఐ మీన్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ పోలాండ్ హింట్స్ ఎట్ హోస్టింగ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఇది అత్యంత కీలకమైనటువంటిది. యుఎస్ అమిడ్ ద ఆన్గోయింగ్ ఉక్రెయిన్ క్రైసిస్ పోలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సెడ్ దట్ ద నేషన్ ఈజ్ ఓపెన్ టు ఐడియా ఆఫ్ యుఎస్ డిప్లాయింగ్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ ఆన్ ఇట్స్ సాయిల్. అక్కడ అణ్వాయుధాలను పెట్టి అవతల వాళ్ళని బెదరేయడానికి కావాల్సినటువంటిది రెడీ అని చెప్తుందన్నమాట.